प्रेक्षक महाशैलकु होली पंडुग शुभाकांक्षलु। कुप्पम पट्टणंलो आरटीसी बस स्टैंड आवरणलो रीले निराहार दीक्ष चेपट्टिन टीडीपी नायकुलु। चित्तूरु जिल्ला कुप्पम नियोजकवर्गं कुप्पम रेस्को रद्दुकु निरसनगा कुप्पम पट्टणं आरटीसी बस स्टैंड आवरणलो रीले निराहार दीक्ष चेपट्टिन टीडीपी नायकुलु। रेस्को विलीन निर्णयान्नि निरसिस्तू कुप्पम पट्टणंलो टीडीपी नायकुलु रीले निराहार दीक्ष चेपट्टारु। कुप्पम माजी जेडपीटीसी राजकुमार मात्लाडुतू वेनकबड्ड प्रांतालैन कुप्पंलो अत्यधिक शातं निरुपेद रैतुलु उन्नारनि वारंता रेस्को द्वारा मेरुगैन सेवलु पोंदुतुन्नारनि प्रभुत्वं ई विषयान्नि गुर्तिंचुकोनि रेस्को विलीन निर्णयान्नि उपसंहरिंचुकोवालनि कोरारु। एमएलए चंद्रबाबु नायडू कुप्पम प्रजलकु अंडगा उंटुन्नारनि कक्ष साधिंपुतो कुप्पंलोनि रैतुलपै कसि तीर्चुकोवालनि वैसीपी प्रभुत्वं कक्ष कट्टि रेस्कोनु डिस्कंलो विलीनं चेस्तुन्नारनि आयन मंडिपड्डारु। మేము గత రెండు రోజులు ముందు కూడా రెస్కో కార్యాలయానికి పోయి రైతులు ఇంత బాధపడుతుంటే పేద ప్రజానికి కూడా రేపు ఒక మీటర్ తీసుకోవాలంటే ఒక సంవత్సరం గ్యారెంటీగా ఒక సంవత్సరం అవుతది। అది కూడా ఏమంటారంటే వాళ్ళు పరమనేరుకు పొండి లేదంటే చిత్తూరుకు పోవాలా అది సీరియల్ రావాలా అంటారు। చాలా బాధ అవుతుంది పేద ప్రజానికి కూడా ఎక్కువ వరకు ఒక మీటర్ ఇంటికి తీసుకోవాలంటే కూడా చాలా వైప్రయాసలు పడాలా। అందుకోసం మేమందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ తరపున మా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్కరూ మా ఇన్చార్జ్ పిఎస్ ముండతం గారు అలాగే పిఏ మనోహర్ గారు ప్రతి ఒక్కరూ మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చాలా మంది పోయి ఎండీ గారికి కూడా వినతిపత్రం ఇచ్చినాం। అదేవిధంగా మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా నన్నే సీఎం గారికి కూడా ఈ మాదిరి కుప్పంలో అది అందరికో ఉపాధి కూడా కల్పిస్తా ఉంది మా కుటుంబాల్లో కూడా చాలా మంది అక్కడ ఉద్యోగాలు చేస్తూ మాకందరికి కూడా ఏదో కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి వాళ్ళు ఉద్యోగం చేసి మాకందరికి కూడా ఒక సహాయంగా పడతా ఉన్నారు మా కుటుంబ సభ్యులు। అలాంటి వారిని కూడా ఇక్కడ నిరుద్యోగులు చేస్తా ఉన్నారు ఇక్కడ అది కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినారు మన చంద్రబాబు నాయుడు గారు। మేము ఇప్పుడు ఏమంటా ఉన్నదంటే వైఎస్ఆర్ పార్టీతో యుద్ధానికి పోలే మేము కరెక్ట్గా వచ్చి మాతో సహకరించి ప్రజలకు సహకారం చేయాలని అది సహకార సంస్థ కాబట్టి అందరికీ సహకారంగా ఉండాలని మేము అందరూ కోరుతున్నాం। అదేవిధంగా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు కుటీర జ్యోతి అనేసి అప్పుడు ప్రతి గూడెసకు కూడా కరెంట్ ఇచ్చినారు ఫ్రీ ఉచితంగా కరెంట్ ఇచ్చినారు। కానీ మీరేం చేస్తూ ఉన్నారంటే ఈరోజు మొత్తం మందికి మీటర్లు బిగించి వాళ్ళని నడుమిస్తూ ఉన్నారు। అదేవిధంగా రైతే మనకు మా వెన్నముక అలాంటి రైతునే వెన్నముక ఇస్తా ఉన్నారు మీరు ప్రతి ఒక్కరికి బాధపడతా ఉన్నారు। మీరు వచ్చిన తర్వాత ప్రతి కార్యాలయాన్ని కానీ అన్నిటిని అమ్మేస్తా ఉన్నారు ప్రైవేట్ పరంగా చేసి అన్ని రద్దులు చేస్తూ ఉన్నాడు కానీ ముఖ్యమంత్రి యావది కానీ కంటిన్యూషన్ లేదు। అదే వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు మన చంద్రబాబు నాయుడు గారు ముందు పోయి స్థాపితం చేసి ప్రతి దీన్ని కంటిన్యూగా చేసినాడు కానీ ఈయన మాదిరి ఆయన కచ్చ కట్టి ఆయన పైన పైన ప్రతి ఒక్కదాన్ని నిలిపేసి రద్దు చేయడం సబబు కాదని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ నిరాహార్దించును ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి ఇక్కడ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ విరమించుకుంటున్నాను। సభకు అందరికీ నమస్కారం। నమస్కారం। గత రెండు రోజులుగా కనీసం కుప్పంలో ఉన్న రెస్కో ఉన్న అధికారులకు కానీ కుప్పంలో ఉన్న నాలుగు రోజుల ముందుకు రెస్కో చైర్మన్గా కొనసాగిస్తాము ఆరు నెలలని చెప్పి ఏదైతే జీవో కాపు ఇచ్చి అదే మాదిరిగా ఇక్కడ డిపాజిట్లు కట్టి ప్రతి ఒక్క రైతు కూడా సుమారుగా 120,000 మంది డిపాజిట్దారులు ఉన్నారు। ఈరోజు ఏ ఒక్క రైతును కానీ జనరల్ బాడీ మీటింగ్ కానీ ఏది పెట్టకుండా ప్రజల యొక్క మనోభావాలు ఏమని తెలియకుండా ఏకపక్షంగా కుప్పం మీద చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజల మీద అండగా ఉండడానికి కచ్చ సాధింపుతో ఈరోజు రెస్కోని ఇమీడియట్గా మూసేయడం అనేది ప్రతి ఒక్క రైతుని కూడా గుండెని కదిలిచ్చే పరిస్థితికి వీళ్ళు తెచ్చారు కాబట్టి దయచేసి మేము ఒకటే ఒకటి చెప్తున్నాం ఇప్పుడున్న పాలక వర్గం మీరేమైనా తీర్మానం చేసి రెస్కో మాకు వద్దు ట్రాన్స్కోలు కల్పండి ఏమైనా చెప్పి తీర్మానం చేశారా లేదు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మేము రెస్కోని ట్రాన్స్కోలు చేస్తున్నాం కాబట్టి మేమేమైనా ప్రజలు రైతులందరూ తీర్మానం చేశామా ఏమీ చేయకుండా కచ్చ సాధింపుతో ఈరోజు ప్రజల మీద మీరు కచ్చ తీర్చుకోవడం అనేది చాలా బాధాకరం। దిగవంత నేత మన దర్శనం నాయుడు గారు ఈ రెస్కోని స్థాపించే చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ ట్రాన్స్కో కాకుండా రెస్కోని ప్రజలకు ఉండాలని చెప్పి అన్ని కార్యక్రమాలు చేస్తే ఈరోజు రెస్కోని మూసేస్తే అనేక
పరిశ్రమలు ఇక్కడికి రాదు. కరెంట్ కావాలంటే 6 నెలలు సంవత్సరం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే మరిగా ఈ రోజు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి మాటిస్తే మీరు ఆ ఉచిత విద్యుత్ తెచ్చేసి మీటర్లు బిగిస్తాము అని చెప్పి మీరు చెప్తున్నారు. కాబట్టి మీ నాన్నగారు కూడా ఈ రెస్కోని కొనసాగలేని చెప్పారు. కానీ మీరు మాత్రం వచ్చి ఈరోజు రెస్కోని రద్దు చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఇప్పటికైనా కుప్పం ప్రజల యొక్క ఆ భాషాభావాన్ని మీరు మొమ్ము చేయకుండా ఈ రెస్కోని కొనసాగించాలని కోరుతూ అదే మరిగా వైఎస్ఆర్ పార్టీ నాయకులను కూడా మేము క్లియర్గా కోరుతున్నాము. మీరు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. మీరు ఇమీడియట్గా వెళ్ళి జిల్లా మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రెస్కోని కొనసాగించకపోతే రైతులు మొత్తం మీ మీద తిరుగుబడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మించింది ఏం లేదు. దయచేసి మీరందరూ కూడా వెళ్ళి కుప్పం బాగుపడాలి అని కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా అవసరమైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అఖిల పక్షం ఏర్పాటు చేసి ఏదో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో బీజేపీ ఉందో తెలుగుదేశం పార్టీ ఉంది అదే మరి వైఎస్ఆర్ పార్టీ ఉంది అఖిల పక్షాన్ని మొత్తం కూడా మీరు పిలుచుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రెస్కోనే మాకు కొనసాగించాలని చెప్పి మేము కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. నీళ్లు లేకుండా కరువు ప్రాంతంలో పంట ఎండిపోతుంది. బోరేస్తే తెల్లారితో మీటర్ బిగించుకొని కరెంట్ ఇచ్చుకోవచ్చు, పంట కాపాడుకోవచ్చు. నువ్వు బోరేసిన తర్వాత పొలం జరిగిపోయి అప్లికేషన్ పెట్టుకోవాలా? జిల్లా మొత్తం ఎన్ని అప్లికేషన్ ఉన్నాయో నీకు ఒక నెంబర్ ఇస్తారు. వరుస క్రమంలో నీ నెంబర్ 250 వస్తే 250 మందికి బిగించిన తర్వాత కరెంటు నీకు ఇస్తారు. అంతవరకు పంట కాపాడేది ఎవరు? వాళ్ళ అమ్మ మూడు కాపాడతాడా? ఎవడు కాపాడతాడు పంటను? రైతు పంట కాపాడాలంటే బోరేసిన వెంటనే 24 గంటల మోటార్ ఇస్తే రైతు బాగుపడతాడు, పంట తీసుకుంటాడు. కుప్పం ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి అప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో ఈ రెస్కో మనకు శాంక్షన్ అయ్యి వస్తే దాన్ని ఇంతవరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పులున్నా సొప్పులున్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని కంటిన్యూ చేశారు, కంటిన్యూ చేసే పర్మిషన్ ఇస్తా వచ్చారు. ఈరోజు మీకు ఏం పోయే కాలం వచ్చిందని ఇమీడియట్గా నిలిపారు. నెక్స్ట్ ఇంకోటి అడుగుతున్నారు, రెస్కో లేకపోతే ట్రాన్స్కో డిస్కామ్ ఉంటే ఏమి? ఓకే, డిస్కామ్ ఉండిందనుకో 3 నెలలు కరెంట్ కట్ చేయకపోతే కరెంట్ డబ్బులు కరువు వచ్చో నష్టం వచ్చో డబ్బులు కట్టకపోతే కరెక్ట్గా 3 నెలలు డిస్కనెక్ట్ చేసేస్తారు. అదే రెస్కోలో అయితే లైన్ మెన్ను హెల్పర్ను అడుక్కొని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. చాలా మందికి తెలుసు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్